న్యూజిలాండ్ జట్టుతో నవంబర్ 17 నుండి టీ20 సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్లో అందరి కళ్ళు ఓ ఇద్దరిపైనే ఎక్కువగా ఉంటాయని, వాళ్ళు ఏమి చేస్తారు అనే విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారని భారత మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహీర్ ఖాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, న్యూజిలాండ్ ఎంత గొప్ప జట్టైనా భారతదేశంలో వారి రికార్డు అంతంత మాత్రంగానే ఉంది, కాబట్టి వారిని అడ్డుకోవడం భారత జట్టుకు ఏమంత కష్టం కాకపోవచ్చు. పైగా టీమిండియా క్యాప్టెన్ రోహిత్ శర్మ రాహుల్ ద్రావిడ్తో కలిసి ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారు అన్నదే ఆసక్తికరంగా మారింది. ఎన్సీఏలో రాహుల్ ద్రావిడ్ పాత్ర నిర్ణయాత్మకమైనది, అలాగే రోహిత్ శర్మ ఐపీఎల్లో విజయవంతమైన క్యాప్టెన్గా నిరూపించుకున్నాడు. వీరిద్దరి కలయిక భారత జట్టు భవిష్యత్ను నిర్దేశించనుంది. న్యూజిలాండ్తో జరగబోయే టీ20 సిరీస్లో అందరి దృష్టి రోహిత్ శర్మ రాహుల్ ద్రావిడ్లపైనే ఎక్కువగా ఉంటుంది. వీరిద్దరూ పటిష్టమైన న్యూజిలాండ్ జట్టును ఎలా ఎదుర్కొంటారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అని అన్నాడు. రోహిత్ శర్మ క్యాప్టెన్గా ఎప్పుడూ పెద్దగా విఫలం కాలేదు. ఐపీఎల్లోనే కాకుండా జాతీయ జట్టుకు పలుమార్లు క్యాప్టెన్గా వ్యవహరించిన రోహిత్ శర్మ క్యాప్టెన్సీ రికార్డు కూడా అద్భుతంగానే ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం రోహిత్ శర్మ నాయకత్వంలోని జాతీయ జట్టు మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుంది అన్న ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు అభిమానులు. మరి వారి నమ్మకాన్ని రోహిత్ రాహుల్ ఏమాత్రం నిలబెట్టుకుంటారో చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.